జగన్ పరిపాలనలో చివరకు కొవ్వొత్తులు లాంతర్లే గతి అని డోర్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. విద్యుత్ ఛార్జీల బాధుడుపై నిరసన చేపట్టారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో పాత బస్ స్టాండ్ సమైక్యాంధ్ర కట్ట దగ్గర డోన్ మండల టీడీపీ అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన విద్యుత్ ఛార్జీల బాధుడుపై నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ, మాజీ ఎంపీపీ ఆర్ఈ రాఘవేంద్ర మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో కొత్త పథకం తెచ్చారు. ఉగాది నుంచి పేదలపై ఛార్జీలతో బాధ పెడుతున్నారన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని ప్రమాణ స్వీకారం నాడు రెండు చేతులు ఊపుతూ జగన్ ఆవేశంగా చెప్పారు. అధికారంలోకి వచ్చాక 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 12,000 కోట్లు లాగేశారన్నారు. అనేక పేర్లతో విద్యుత్ ఛార్జీలను పెంచి డబ్బులు లాగేశారు. పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడేలా విద్యుత్ ఛార్జీలు పెంచారని అన్నారు. పేదలు బాధపడాలి, మధ్యతరగతి వారు ఇబ్బంది పడాలి, ఇదేనా జగన్ విధానం అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేం, ఛార్జీలను తగ్గించే దిశగా చంద్రబాబు నాయుడు కృషి చేశారని అన్నారు. ప్రజలందరూ లాంతర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితులు తెచ్చారు. చంద్రబాబు పండగ నాడు నిత్యావసరాలు ఇచ్చి కానుకలిస్తే విద్యుత్ ఛార్జీలను పెంచి జగన్ ఉగాది కానుక ఇచ్చారని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు అమలు చేసిన సంస్కరణల వల్ల ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వ చర్యల వల్ల విద్యుత్ లోటు రాష్ట్రంగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, నంద్యాల పార్లమెంట్ అధికారి ప్రతినిధి విజయ్ భట్, డోన్ మండల టీడీపీ అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్, కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు ప్రజా వైద్యశాల మల్లికార్జున్, డోన్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కుమ్మరి సుధాకర్, డోన్ మండల టీడీపీ ఉపాధ్యక్షులు మిద్దెపల్లి గోవింద్, డోన్ పట్టణ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు చక్రపాణి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కిన 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి విషయంలో రైతులకు సంబంధించిన విషయం కానీ, వ్యాపారస్తులకు సంబంధించిన విషయం కానీ, ఏ విషయమైనా కూడా ప్రతి దాంట్లో కూడా అక్రమంగా అతని సంపాదన కోసం అందరినీ ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పెడుతూ ఆయన సంపాదన కొలుచుకొని ఆయన సంపాదించుకుంటూ దాంట్లో ఆ విధంగా చేసుకుంటూ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ను అధోగత పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు, ఖచ్చితంగా డోన్ నియోజకవర్గ ప్రజలైతేమి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ ప్రజలకు కూడా కొద్దిగా కాకుండా కొద్దిగా అవేర్నెస్ రావాలా. ఎందుకంటే ఈ విధంగా ఇట్లే జగన్మోహన్ రెడ్డిని ముందుకు పోలిస్తే ఖచ్చితంగా మనం 40 మేము చిన్నగా ఉన్నప్పుడు చూస్తుంటే ఈ లాంతర్లు అప్పుడు కొవ్వొత్తులు కూడా లేవు, లాంతర్లు మాత్రమే ఉండేటివి. ఇప్పుడు ఇంకో సంవత్సరం 2 ఏళ్ళ కింద జగన్మోహన్ రెడ్డి కింద పరిపాలించే పరిస్థితి కింద తీసుకొస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఇలాంటి లాంతర్లు మనం పెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది. దానికి కూడా ఇండస్ట్రీ లాంతర్ల ఇండస్ట్రీ కూడా పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాడు ఆయన. ఎందుకంటే ఈ పరిస్థితి తీసుకురావడానికి కారకుడు ఆయన ముందు చూపు ప్రతి ఒక్క దాంట్లో ఆదాయం కోసం బ్రాంచ్ ఆఫ్ల విషయమైతే మైనింగ్ విషయంలో అయితే భవిష్యత్తులో కరెంట్ లేదు, నెక్స్ట్ ఇండస్ట్రీ పెట్టాల్సింది లాంతర్లు కొవ్వొత్తుల ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా పెట్టడానికి ఆయన రెడీగా ఉంటాడు. కాబట్టి మనము ఈ పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నాడు అనేది మనకందరికి తెలిసిన విషయం. కాబట్టి భవిష్యత్తులో ఈయనని ఖచ్చితంగా ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనది. కాబట్టి మనము అవేర్నెస్తో సిద్ధంగా ఉండి నెక్స్ట్ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మనము తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్, ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలయ్య, కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ ఆపోజిట్ వీరంకూడ కమాండ్ ఆర్సి పురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 502032 సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 08455241777 మరియు 7893757770